ఆలూరులో జర్నలిస్ట్ మరియు న్యాయవాది మేదేహల్ వీరేష్ టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గారి సమక్షంలో దాదాపు 500 మంది కార్యకర్తలతో కలిసి చేరారు. అలాగే ఆలహర్వి మండలం మేదేహల్ గ్రామానికి చెందిన న్యాయవాది వీరేష్ గారిని ఆలూరు వైసీపీ మండల కన్వీనర్ గా నియమించినట్లు మంత్రి అందరి సమక్షంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఇమ్రాన్, వెంకీ, చంద్ర, సాయి యాదవ్, వరుణ్, మంగళి వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా గుమ్ము జ్వరం గురించి చేయడానికి ఏ పని అప్పు చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పేసి ఆయన అడుగుజాడల్లో ఖచ్చితంగా నడుస్తాను చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతుల కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక యజ్ఞంలో నేను కూడా ఆయన వెంట నడుస్తాను చెప్పేసి సందర్భంగా మీ అందరికి తెలుస్తూ ఈ రోజు నా చేరికకు సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా అదేవిధంగా నా ముందున్నటువంటి తమ్ముళ్ళు అదేవిధంగా అన్నలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 30 సంవత్సరాలు గుమ్మూరు జరమని ఓడగొట్టిన నాయకుడు రేపటి నుంచి గుమ్మూరు జయరామ్ గారు అడుగు జడల్లో ఆయన ఆశయ సాధనలో లక్ష్యంగా నా జీవితం కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అన్నగారు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పాడు. ఈ బాధ్యతని ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, యువ నాయకుల్ని అందరినీ కలుపుకొని ఈ రోజు ఖచ్చితంగా నేను ముందుకెళ్తా. ఖచ్చితంగా ఈ మండలంలో పార్టీకి తిరగలేని శక్తిగా పార్టీ అంటేనే గుమ్మూరు జయరామ్, జయరామ్ అంటేనే పార్టీ అన్న రకంగా ఈ రోజు జయరామ్ అన్న నాయకత్వానికి తిరుగు లేకుండా కూడా చేయడానికి కృషి చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాను.